ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది అసెంబ్లీ కమిటీ హాల్లో. అచ్చెన్నాయుడు గారిని పిలిపించి ఆయన గతంలో స్పీకర్ గారి మీద చేసినటువంటి ఆరోపణల మీద వివరణ కోరడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా హాజరై ఈరోజు వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వివరణలో పేర్కొన్నటువంటి పలు అంశాల మీద మేము ఆయన్ని వివరణ కోరాం. చివరిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు అని, నేను ఆ ప్రెస్ నోట్ పంపించేటప్పుడు కూడా అది పొరపాటున బయటకు వెళ్ళింది, అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు దాంట్లో పొందుపరిచినటువంటి వ్యాఖ్యలన్నింటిని ఉపసంహరించుకుంటున్నాను, జరిగినటువంటి సంఘటనల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి వివరణ బ్రీఫ్ నోట్ మెంబర్లందరికీ పంపిస్తాం, మెంబర్లందరి అభిప్రాయాలు తీసుకుని దాని మీద తదుపరి చర్యలు తీసుకునే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కోనార్ రవికుమార్ గారికి సంబంధించి మొన్న పిలిచినప్పుడు ఆయన హాజరు కాలేదు. మరుసటి రోజు నేరుగా ఆయన ఫోన్ చేసి నేను అందుబాటులో లేనందువల్ల నోటీస్ అందుకోలేకపోయాను అని చెప్పి చెప్పాడు. కానీ ఆ రోజు ఆయన రాకపోవడానికి కారణాలు విశ్లేషిస్తున్నాం. ఆయన మరలా ఒక అవకాశం ఇస్తే వస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందుబాటులో ఉండి రాలేకపోయాడా లేక బయట వెళ్ళాడనేటువంటి దాని మీద వివరణ తీసుకోమని చెప్పి చెప్పాం. వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్కి రామానాయుడు గారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. రేపు 21వ తేదీ మరొక సమావేశం, ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా దాదాపుగా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఒకటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పటికి వాటి మీద స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 21వ తేదీ కలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచన చేసి కమిటీ ఒక నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ఒక వ్యక్తిగా సంతృప్తి చెందడం కాదు, ఆయన ఇచ్చినటువంటి వివరణ పూర్తి స్థాయిలో మేము అడిగిన అంశాలు ఆయన వివరణ అందరిని కూడా మెంబర్లకు పంపిస్తాం. కమిటీ మెంబర్లందరికీ కమిటీ మెంబర్లు వాళ్ళ అభిప్రాయాలు వచ్చే మీటింగ్లో చెప్పిన తర్వాత దాని మీద ఒక ఫైనల్ డెసిషన్ అనేటువంటి తీసుకునేది ఉంటుంది తప్ప ఈరోజు కేవలం వివరణ తీసుకున్నాం. ఆ వివరణ అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి దాని మీద ఏం వివరణ ఇచ్చారనేటువంటిది కూడా అందరికీ సర్క్యులేట్ చేసిన తర్వాత దాని మీద తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాట అదే విధంగానే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి దాంట్లో పొరపాటు దొరికింది, విత్డ్రా చేసుకుంటున్నాను, విచారం వ్యక్తం చేస్తున్నాను అనేటువంటిది ఆయన దానికి సంబంధించి జరిగినటువంటి దాని మీద ఇంకా నేను పొడిగించదలుచుకోలేదు అనేటువంటి మాట కూడా చెప్పాడు. ఆయన ఫర్దర్గా నేను పొడిగించదలుచుకోలేదు కాబట్టి నేను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే చెప్పాం, అదే అడిగాం ఆయన్ని. అది అడిగిన తర్వాతనే ఆయన ఏమన్నాడంటే ప్రెస్ నోటు నీకు తెలియకుండా బయటకు వచ్చిందన్న తర్వాతనే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను, అవి ఉపసంహరించుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఆయన నాకు తెలియకుండా ఆఫీసులో ఇచ్చారు అని చెప్పాడు. నేను ఆఫీస్లో ఉంచాను, నాకు తెలియకుండా సర్క్యులేట్ అయిందని చెప్పాడు. బట్ ఏదేమైనా నా పేరుతో సర్క్యులేట్ అయింది కాబట్టి నేను వాటిని ఉపసంహరించుకుంటున్నాను, విచారం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయాలు నేను మీకు చెప్పాను. ఆయన అది మామూలుగా నెల్లూరు జిల్లా పర్యటనలో దాన్ని అజెండా కింద స్వీకరిస్తాం అనుకున్నాం. నెల్లూరు జిల్లాకు వెళ్ళినప్పుడు కమిటీ దాని గురించి అందరు అధికారులు ఉంటారు కాబట్టి జిల్లాల పర్యటనలో పరిశీలిస్తాం. 15వ తేదీ నాడు అధికారులను పిలవలే, ప్రజాప్రతినిధుల్ని జెండా వందనానికి పిలవలేదు అనేటువంటిది అది సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం అనేటువంటిది సరికాదు, అధికారికంగా జరిగేటువంటి జిల్లా స్థాయిలో జరిగేటువంటి దానికి. కాబట్టి దాని మీద జిల్లాకు వెళ్ళినప్పుడే ఎందుకంటే డిఆర్ఓ బాధ్యుడా కన్సర్న్ ఎవరు బాధ్యులు అనేటువంటి దాని మీద కూడా ఒకసారి స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కమిటీ సభ్యులందరం కూడా జిల్లాలకు వెళ్ళినప్పుడు అటువంటి విషయాల మీద దృష్టి పెడదాం అనుకున్నాం. కాబట్టి నెల్లూరు జిల్లా పర్యటనలో దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. పంపించాం కాబట్టి చేరిన తర్వాత 10 రోజుల లోపల రిప్లై ఇవ్వాల్సి ఉంది. 10 రోజులు పూర్తి కాలేదు కాబట్టి అడ్రస్ ట్రాక్ చేయమన్నాం, అంటే స్పీడ్ పోస్ట్ వేసాం కాబట్టి మాకు రిటర్న్ రాలేదంటే చేరినట్టే లెక్క. ఎందుకంటే దాదాపుగా మేము పంపించి కూడా 13 రోజులైంది. చేరిన తర్వాత 10 రోజులు టైం ఉంటుంది కాబట్టి రామానాయుడు గారిది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది కానీ 21వ తేదీ కల్లా వాళ్ళ దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి వివరణ వస్తుందని మేము భావిస్తున్నాం. స్పష్టంగా చెప్పాము ఈరోజు దానికి సంబంధించి మీరు ప్రివిలేజ్ కమిటీ కిందకి రాదు అని చెప్పి చెప్పినటువంటి దాని మీద అచ్చెన్నాయుడు గారికి కూడా చెప్పాం. మీకు దాని మీద మీకు
మాకు నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఇచ్చేటువంటి అధికారం లేదు అనేటువంటిది కూడా ఆయన చెప్పిన తర్వాత ఆయన అడిగాం, ఏ రూల్ ప్రకారం నోటీస్ ఇవ్వడానికి సెక్రటరీకి అధికారం లేదు, స్పీకర్ గారు రెఫర్ చేయడానికి అధికారం లేదు అన్నారంటే, నాకు రూల్ పొజిషన్ తెలీదు, నాకున్నటువంటి అవగాహనను బట్టి నేను ఆ మాట చెప్పాను అనేటువంటిది కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే పలాను రూల్ కోట్ చేయాలి కదా, ఏ రూల్ ప్రకారం ఉందో నేను చెప్తాను, ఏ రూల్ ప్రకారం మీకు ఉందనేది కూడా చెప్తే, ఆయన నాకు రూల్ గురించి తెలియదండి, నాకున్నటువంటి అవగాహన మీద నేను ఆ రోజు సమాధానం ఇచ్చాను ఆ లెటర్కి అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రిప్లై మీద స్పష్టంగా ఆయనే చెప్పాడు, ఈరోజు నేను ఇచ్చినటువంటిది నాకున్నటువంటి అవగాహనని బట్టి తప్ప అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్ని బట్టి కాదు అని చెప్పి. థ్యాంక్ యూ.